డిమానిటైజేషన్ గురించి మనం మాట్లాడదాం. ఇంతకుముందు జాతీయ గీతాలాపన అంటే అది దాన్ని స్వాగతిస్తున్నట్టుగానే భావించాలనేది జనసేన పార్టీ నాయకులు చెప్తున్నమాట. సరే, ఆ అంశం పక్కన పెడితే డిమానిటైజేషన్ గురించి ఉర్జిత్ పటేల్ని సీరియస్గానే ఆయన ప్రశ్నించారు. పాండోరా బాక్స్, ముఖ్యంగా తేనె తుట్టెను కదిలించినట్టుగా ప్రస్తుతం ఈ డిమానిటైజేషన్ నిర్ణయం ఉంది అనేది పవన్ కళ్యాణ్ అభిప్రాయం. ఎందుకని అలా అనుకుంటున్నారు నరసింహ గారు? నరసింహ గారు చూసినట్టయితే సాయి గారు, మా అధినేత ఏం చెప్పారంటే, యువర్ వెల్ థాట్ డిమోనిటైజేషన్ హాస్ డిస్ట్రప్టెడ్ ద లైఫ్ కోర్స్ ఆఫ్ ఫెలో ఇండియన్స్ అని అన్నారండి. అవును, అంటే డిస్ట్రప్ట్ చేసినారు, మీరు ఒక ప్రాపర్ ప్లానింగ్ లేకుండా ఇది చేసినారు. అంటే యువర్ ఫెలో ఇండియన్స్ ఎవరు అంటే ఆదివాసీస్, ఫార్మర్స్, లేబరర్స్, వెజిటబుల్ వెండర్స్, ఫ్రూట్ వెండర్స్, వీళ్ళందరూ కూడా మైగ్రేటెడ్ పీపుల్, వర్కర్స్ వన్ స్టేట్ టు అదర్ స్టేట్స్ వెళ్లే వాళ్ళు, హు డజంట్ క్యారీ దేర్ ఆధార్ కార్డు ఆర్ దే డజంట్ నో బ్యాంకింగ్ సిస్టమ్ అనే వాళ్ళ గురించి మీరు ఒకసారి ఆలోచించి చేసి ఉంటే బాగుండు అనే మీనింగ్ వచ్చే విధంగా యు హావ్ డిస్రప్టెడ్ దట్ అని చెప్పినారు. డిమానిటైజేషన్ మీద మీరు ఒకసారి స్పీచ్ చూసినట్టయితే అది మా అధినేత భావన. ఓకే, రైట్, ఓకే మధుకర్ గారు, సరే ఇట్స్ యువర్ సబ్జెక్ట్. సో డిమానిటైజేషన్ వల్ల ఒక తేనె తుట్టను కదిలించినట్టుగా పరిస్థితి వచ్చింది అనేది ఆయన చెప్తున్నమాట. సరే, వీరు చెప్తుంది ఏంటంటే అనేక మంది ప్రాణాలని పణంగా పెట్టి, నిజంగా చెప్పాలంటే ఇటువంటి తేనె తుట్టను కదిలించినట్టు అని మా అధినేత అనలేదండి. యా, దిస్ ఇస్ దేర్ సార్, ద మ్యాన్ హూ ఓపెన్డ్ అప్ ద పాండోరాస్ బాక్స్ కాల్డ్ డిమానిటైజేషన్. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట ఇది, ద మ్యాన్ హూ ఓపెన్డ్ అప్ ద పాండోరాస్ బాక్స్ కాల్డ్ డిమానిటైజేషన్. పాండోరాస్ బాక్స్ అంటే అది పర్ఫెక్ట్ గా మనం తేనె తుట్ట అనేది తెలుగు సామెత ప్రకారం నేను చెప్తున్నాను, అనేది ఒక సమస్యల వలయాన్ని మళ్ళీ పెంచినట్టు అనేది కదా అర్థం. ఇజెంట్ ఇట్ నరసింహ గారు? చెప్పండి. యా యా, ఓకే, ఒకసారి మధుకర్ గారు, డిమానిటైజేషన్ అనేది దీని వల్ల అనేక మంది ఇబ్బంది పడుతున్నారు, అనేక మంది కూలీలు, రైతులు, రైతు కూలీలు కావచ్చు, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, చిన్న చిన్న వ్యాపారస్తులు, ఇంతమంది కొంతమంది ప్రాణాలు పోతున్నాయి, వీటన్నిటినీ పణంగా పెట్టి ఒక డిమానిటైజేషన్ చేయడం అనే దాని గురించి ఆయన మాట్లాడారు. ఇది ఇప్పుడు అవసరమా అనేది ఒక ఫస్ట్ ప్రశ్న, మీరేం చెప్తారు? ఇప్పుడు ఆయన ట్వీట్ లో క్లారిటీ కన్నా నరసింహన్ గారు మంచి క్లారిటీ ఇస్తున్నారు, మేకింగ్ మోర్ సెన్స్ దెన్ దోస్ ట్వీట్స్. ఇప్పుడు ఆయన ఒకటి ఉర్జిత్ పటేల్ ని బ్లేమ్ చేస్తున్నాడు, ఆయన అర్థం చేసుకోవాలా, ఉర్జిత్ పటేల్ ఇంప్లిమెంట్ చేస్తాడు, దిస్ డిసిషన్ ఇస్ మేడ్ బై గవర్నమెంట్, రైట్? ఉర్జిత్ పటేల్ అనేది ఇంప్లిమెంట్ చేస్తాడు, ఏదో గవర్నమెంట్కి తెలియకుండా ఉర్జిత్ పటేల్ ఏదో చేసేసిండు అన్న దాంట్లో ఈయన మాట్లాడాడు, అది తప్పు. రెండోది, ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు కొన్ని కష్టాలు ఉంటాయి డెఫినెట్గా, బట్ ఈయన ఎగ్జాజరేట్ చేసినంతగా లేవు. ఎందుకు లేవంటే, ఇప్పుడు చాలామంది పేదవాడి భుజం మీద కనిపెట్టి కాల్చాలని ట్రై చేస్తున్నారు గవర్నమెంట్ని బ్లేమ్ చేయాలని. ఏ పేదవాడి దగ్గర అంటే అంత ఎక్కువ డబ్బులు ఉన్నాయి బ్యాంక్కి వెళ్ళి డిపాజిట్ చేయని అంత ఎక్కువ డబ్బులు ఉన్న పేదవాడు ఎవడు ఉన్నాడు చెప్పండి నాకు. పేదవాళ్ళకి ఇబ్బంది ఉంది. ఎలా ఉంది ఇబ్బంది? ముఖ్యంగా కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి క్యాష్ పేమెంట్లు వచ్చేవి. ఇప్పుడు క్యాష్ పేమెంట్ చేయాలంటే వాళ్ళకి ఇబ్బందిగా ఉంది, లేదంటే ఆల్రెడీ ఎవరికన్నా అకౌంట్లో డబ్బులు ఉండి నిత్యావసర సరుకులు కొనుక్కోవడానికి కొంచెం ఇబ్బంది ఉన్నమాట వాస్తవం, దాన్ని మనం కాదనిలేము. ఇంకా కొందరు చనిపోయారంటారా, ఎవరు చనిపోయినా అది బాధాకరమైన విషయమే, కానీ దీనివల్ల ఏదో జరిగిపోతుంది. ఇప్పుడు వెనిజులాలో ఇలాగే ఏదో జరిగిపోయిందని ఒక ఇది క్రియేట్ చేయడం వల్ల గవర్నమెంట్ ఏం చేసింది, కొద్దిగా ఎక్స్టెండ్ చేసింది. ఈ నిర్ణయాన్ని ఇంకాస్త బాగా చేసి ఉంటే బాగుండేది. నేను లాస్ట్ మన దీంట్లో కూడా చెప్పాను, ఈ నిర్ణయాన్ని ఇంతకన్నా ఇంకే విధంగా చేయలేమండి, ఇంకో విధంగా ఆల్రెడీ చేసి ఫెయిల్ అయ్యాం మనం 1978లో. ఇలాగే కొత్త తరగా ఒక 10 రోజులు టైం ఇచ్చేసి చేయడం వల్ల ఫెయిల్ అయ్యాం మనం. మళ్ళీ ఇంకోసారి ఫెయిల్యూర్ జరగకుండా ఉండాలంటే దీన్ని ఈ విధంగానే చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తున్నాం మీడియాల ముందర క్యూస్ తగ్గిపోయాయి, ఇంకో 10-15 రోజులు అయితే ఇంకా తగ్గిపోతాయి. ఒకవేళ నిజంగా పవన్ కళ్యాణ్కి అంత కన్సర్న్ ఉంటే, ఆయన అభిమానులు చాలామందే ఉన్నారు మనం చూస్తుంటే తెలుస్తుంది, ఎక్కడ పోయినా వీళ్ళు అక్కడ వెళ్ళేసి పవన్ కళ్యాణ్ అని అరుస్తూ ఉన్నారు ఈ మధ్య కాలం. సో వాళ్లకు ఒక పిలుపు ఇచ్చి ఉండాల్సిందే, మీరంతా వెళ్ళి డిజిటల్ బ్యాంకింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి ఈ పేదవాళ్లకు, లేబర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫోన్ లేని వాడు కూడా ఈరోజు కొన్ని పేమెంట్ పద్ధతులు ఉన్నాయి, అవి చేయడానికి ట్రై చేయండి. పేటిఎం గురించి చెప్పండి అని ఉంటే ఇట్ వుడ్ హావ్ మేడ్ మోర్ సెన్స్. ఆల్మోస్ట్ కష్టాలు అయిపోయిన టైంలో సడన్ గా నిద్ర లేచినట్టుగా ట్వీట్లు చేసేసి ఒక గవర్నమెంట్ డిఫేమ్ చేయడానికి ట్రై చేయడం అంత మంచి. నరసింహ గారు, నాకు టైం ఇవ్వాలి సార్. చెప్పండి చెప్పండి సార్. మీరు చూసినట్టయితే డిమానిటైజేషన్ లో లాంగ్ క్యూస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద బ్యాంక్స్ కానీ హాస్పిటల్స్ లో కానీ ఉన్నప్పుడు పేషెంట్ అటెండర్స్ కానీ లేకపోతే బ్యాంక్ దగ్గర నిలబడ్డ వాళ్ళకి కూడా హెల్ప్ చేసిన కార్యకర్తలు ఎవరైనా ఉన్నారంటే అది జనసేన కార్యకర్తలు మాత్రమే అని నేను మీ ఛానల్ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను సార్. ఒకటి, ఇంకొకటి డిమానిటైజేషన్
ప్లాన్ అనేది ఇప్పుడు సార్ చెప్పినట్టు అది చాలా అంటే సార్ ఇప్పుడు ఎంత మంది దగ్గర ఫోన్స్ ఉన్నాయి, ఆ ఫోన్స్ ద్వారా ట్రాన్సాక్షన్ చేయగలుగుతారు, లేకపోతే రేడియో టీవీలో ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్స్ ఫాలో అవుతారు అనేసి. సార్ ఒక్క పాయింట్ చెప్పండి సార్, ఒక్క పాయింట్ నరసింహ గారు, నేను బీజేపీలో దగ్గరికి వెళ్లే ముందు బీజేపీ నాయకులతో మాట్లాడించే ముందు ఒక్క పాయింట్ నాకు క్లారిటీ ఇవ్వండి. డిమానిటైజేషన్ ని వ్యతిరేకిస్తున్నారా లేక, ఒక నిమిషం వినండి, డిమానిటైజేషన్ ని వ్యతిరేకిస్తున్నారా లేకపోతే జరిగే పరిణామాల గురించి భయపడుతున్నారా? నెంబర్ 3, ఇప్పుడున్న పరిస్థితుల్లో డిమానిటైజేషన్ చేయడం వల్ల కష్టాలు ఉన్నాయని చెబుతున్నారా? ఈ మూడింటికి క్లారిటీ ఇస్తారా సార్? ఇప్పుడు ఏదైనా ఒక ఇష్యూ వస్తే దాన్ని వ్యతిరేకించడము, దాన్ని అనుకూల సైడ్ తీసుకోవడం కాదు. ఒకటి మీరు చూడండి, అంటే పవన్ కళ్యాణ్ గారు మా అధినేత ఈ పబ్లిక్ ముందుకు సమస్యని ఏ విధంగా చూడాలి అనే విధంగా స్పీచ్ తీసుకొస్తున్నారు. మీరు అది ముఖ్యంగా గమనించాలి మీరు. అవును, ఈ చర్చ గత నెల రోజుల నుంచి జరుగుతుంది, కొత్తగా ఏమున్నాయి ఇందులో అంశాలు అనేది ఫస్ట్ పాయింట్. అవునండి, పవన్ కళ్యాణ్ గారు రేస్ చేసిన అంశాల్లో కొత్త పాయింట్ చెప్పండి నాకు ఒకటి, లేదా కొత్త సూచన ఏమైనా ఉందా? ఇప్పుడు మీరు చెప్పండి సార్, ఇప్పుడు 50 డేస్ లో అయిపోతుంది అని అన్నారు నిన్ననే. ఇప్పుడు నిన్ననే పేపర్లలో వచ్చింది, న్యూస్ పేపర్లలో, ప్రింట్ మీడియాలో వచ్చింది, 5000 మనం డిపాజిట్ చేయడానికి. ఓకే, వై డిడ్ యూ హోల్డ్ దిస్ మనీ అంటిల్ నౌ అని అన్నారు. వాట్ ఈస్ దట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ అండి? వై బ్యాంక్ వెన్ వి వర్ గివెన్ 30 డిసెంబర్ టైం ఇచ్చినారు మాకు ఆ పీపుల్ కి, ఇచ్చిన తర్వాత వై యూఆర్ హోల్డింగ్ దిస్ అమౌంట్ విత్ యూ అని అడగడం ఏంటండి? నాకు అర్థమైంది, వేర్ ఇస్ ద క్వాంటిటీ ఆఫ్. ఓకే ఓకే, సరే మనం ట్వీట్స్ కి ఒకసారి కన్ఫైన్ అవుదాం సార్. ఫస్ట్ మీరు క్లారిఫై చేస్తాను ఎందుకు ఎందుకు వచ్చిందన్నది. ఒక్కసారి సార్, ఫస్ట్ సరే ఉర్జిత్ పటేల్ ని మేజర్ గా చెప్తారు, సరే మోడీ గురించి కానీ బీజేపీ గురించి కానీ ప్రస్తావించలేదు, ఫైన్. బట్ అట్ ద సేమ్ టైం ఇది ప్రభుత్వ నిర్ణయం కాబట్టి పెద్ద నోట్ల రద్దు అనే అంశం గురించి మీరే అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫస్ట్ పాయింట్ ఆయన చెప్పిన దాంట్లో ఒక పాయింట్ ఏంటంటే, వెన్ ద గ్యాప్ బిట్వీన్ వాట్ యు నో అండ్ వాట్ యు థింక్ యు నో బికమ్స్ డేంజరస్లీ డిజాస్టర్స్, అంటే మనకు నీకు తెలుసు అనుకోవడం ఎలాగో నీకు తెలుసు అని అనుకోవడం రెండింటికి మధ్య తేడా ఉందని చెప్తున్నారు. తెలుసు అని అనుకొని ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు అనేది ఫస్ట్ ప్రశ్న. తెలుసు, ఎక్స్పీరియన్స్ ఉంది, నాలెడ్జ్ ఉంది, స్టడీ చేశారు. దట్ వాజ్ ద రీజన్ ది స్టెప్స్ ఆఫ్ December 31st వరకు కట్ ఆఫ్స్. కొన్ని పొలిటికల్ పార్టీస్ ఏంటంటే బీజేపీ కానీ ఆర్బీఐ కానీ ఫైనాన్స్ సెక్రటరీ, ఫైనాన్స్ మినిస్టర్ ఇన్ని సర్క్యులర్స్ ఇచ్చారు అని అన్న. ఇన్ని సర్క్యులర్స్ ఎందుకు ఇచ్చారు అంటే ఎప్పుడెప్పుడే ఎక్కడెక్కడ ఇబ్బందులు జరుగుతున్నాయో అక్కడక్కడ వెసులుబాట్లు అంటూ జరిగినాయి. ఇన్ ప్రిన్సిపల్ ఏంటంటే ఫస్ట్ దే సెడ్ నో నో నథింగ్ అని, బట్ ఏంటో ఎక్కడికక్కడ వెసులుబాటు, 2.5 లక్షలు పెళ్లికి అనేది, దానివల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. లేదంటే డిపాజిట్ 4000 వరకు, ముందర 5000 అన్నారు, ఎనీబడీ కెన్ ఎక్స్చేంజ్ ఇట్, తర్వాత 4500 చేశారు, మళ్ళీ తర్వాత మళ్ళీ 4000 తీసుకుని వచ్చారు. ఏదేమైనా కూడా దిస్ ఎ బిగ్ స్టెప్ బీజేపీ హెస్ టేకెన్. మనం ఇక్కడ చూడవలసింది ఏంటంటే ప్రయర్ లింక్ ఏంటంటే, జిఎస్టీ ఒకటి ఇంప్లిమెంట్ చేస్తున్నాం, జిఎస్టీ ఇంప్లిమెంట్ చేయడం వల్ల యూనిఫామ్ టాక్సేషన్ వస్తున్నది, ప్యారలల్ ఎకానమీ అంతా కూడా దెబ్బతిని, ఇట్ విల్ కమ్ ఆన్ టు ద సిస్టమ్. సో ఎకానమీ, ప్యారలల్ ఎకానమీ ఏదైతే జీరో బిల్లింగ్ కానీ వితౌట్ బిల్స్ ఇవంతా ఏదైతే జీరో దందా చేసే వాళ్ళందరికీ కూడా కట్టెలు అయ్యి ఇట్ విల్ కమ్ ఇన్ టు ద సిస్టమ్. దట్ ఈస్ వన్ స్టెప్ వాట్ వీ హెవ్ టేకెన్. సెకండ్ స్టెప్ వాట్ వీ హెవ్ టేకెన్ ఈస్ డిమానిటైజేషన్. హై వాల్యూ కరెన్సీస్ ఏదో 500 1000 ఏవైతే ఉన్నాయో దాన్ని ఏంటంటే 86% సర్క్యులేషన్లో ఉన్నాయి కాబట్టి, దాంట్లో కౌంటర్ఫీట్ నోట్లు కూడా సర్క్యులేట్ అవుతున్నాయి కాబట్టి డ్రాస్టిక్గా స్టెప్ తీసుకోవాలని చెప్పి ఈ కొత్త డిమానిటైజేషన్ స్టెప్లో తీసుకుని వచ్చారు. నౌ సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ విచ్ ఆర్ యాంటిసిపేటెడ్ స్టెప్స్ విచ్ ఆర్ గోయింగ్ టు కమ్ అప్ ఇస్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, ఏవైతే స్లాబ్స్ ఉన్నాయో అది రీమాడిఫై చేసి తగ్గించబోతున్నారు. సో ప్రజల చేతిలో ఎక్కువ శాతం డబ్బు ఉండబోతున్నది. దెన్ ఎన్పిఏ ఏవైతే బిగ్ కార్పొరేట్స్ ఉన్నాయో దాని మీద యాక్షన్ తీసుకోబోతున్నారు. దెన్ ఎర్లియర్ స్టెప్ ఏదైతే లాస్ట్ 30 ఇయర్స్ నుంచి డబుల్ ట్యాక్స్ అవాయిడెన్స్ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో విత్ మారిషస్ కానీ లేకపోతే వేరే సైప్రస్ కానీ కంట్రీస్తో ఉన్న 30 కంట్రీస్ అగ్రిమెంట్స్ రివైవ్ చేసి, అవును సార్, ఇన్ని చర్యలు తీసుకున్న తర్వాత, ఇన్ని స్టెప్స్ తీసుకుని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఇన్ని సమస్యలు ఎందుకు వస్తున్నాయి, ఇంతమంది ఎందుకని ఇబ్బంది పడుతున్నారు, 40-50 ఇయర్స్ ఎంతమంది ఎందుకు చనిపోయారు, ఎస్ 40-50 ఇయర్స్ నుంచి కూడా ఈ విధంగా స్టెప్స్ తీసుకోలేదు. డబుల్ ట్యాక్స్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ అలాగే ఉంచాం, అంటే ఎవరన్నా కూడా డబ్బు ఇండియా నుంచి బయటకు తీసుకుని వెళ్ళిపోయి క్యాష్లో తీసుకుని వెళ్ళిపోయి మళ్ళీ తీసుకుని వచ్చి వైట్ కింద తెచ్చేయచ్చు, దాన్ని కంట్రోల్ చేసాం. ఇప్పుడు ఏంటి, సైప్రస్ హెస్ సైన్ అండ్ మారిషస్ హెస్ సైన్, ఎన్ని డబ్బులైనా మీరు తీసుకోండి భారతదేశం నుంచి కానీ ఎక్కడి నుంచి అన్నా కూడా, ఎన్ని డబ్బులైనా తీసుకోండి,
సైప్రస్ ని మారిషియస్ ఎవరైతే సైన్ చేశారో వాళ్ళ దగ్గర నుంచి ఇండియాకి కానీ డబ్బు వస్తే 20% కట్టాలి. 20% కట్టిన తర్వాత ఎట్ సోర్స్ వాళ్ళ దగ్గర కట్టేసిన తర్వాత దట్ విల్ బి రీఎంబర్స్ టు ఇండియా. 20% కట్టి మీరు ఎంత ట్రాన్స్ఫర్ చేయండి అన్న, దట్స్ ఎ వెరీ బిగ్ స్టెప్ విచ్ దే అగ్రీ. కాదు, పెద్ద నోట్ల రద్దు వల్ల ఇంతమంది ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారు, దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? వారి ప్రాణాలకు ఎవరు బాధ్యులు? అంటే ప్రాణాలు అన్నది వారు చెప్పినా నేను చెప్పినా ఎవరు చెప్పినా కూడా ప్రాణాలు అనేది అల్టిమేట్, దట్ ఇస్ అల్టిమేట్ సాక్రిఫైస్. దేర్ ఇస్ నథింగ్ వీ కెన్ రీప్లేస్ దెమ్ ఆర్ రీమ్ ఏవి చేయలేము దానికి. వన్ అంటే ఒక ఇల్ హెల్త్ ఉండి ఇతర ఇబ్బందులు అన్నీ ఉండి క్యూలో నుంచినప్పుడు కొంతమంది చనిపోయారు, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్, ఎండ అని వాన అని లేకపోతే ఇతర కారణాలు అవని. సో దానివల్ల కొంత గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. స్టేట్ గవర్నమెంట్స్ ఏవైతే ప్రొయాక్టివ్గా తీసుకుని, కలెక్టర్ ఫ్లడ్స్ వస్తే డబ్బులు ఇస్తున్నాం, సన్ స్ట్రోక్ వస్తే డబ్బులు ఇస్తున్నాం, సైక్లోన్ వస్తే డబ్బులు ఇస్తున్నాం, ఏదో న్యాచురల్ డెత్స్ ఇవన్నీ కూడా న్యాచురల్ కాజెస్. ఈ డిమానిటైజేషన్ క్యూలో నుంచి పోయినకి కలెక్టర్ సుమోటో హీ హాస్ ఎ లాట్ ఆఫ్ మనీ, సర్ప్లస్ మనీ విత్ ద కలెక్టర్స్ అండ్ ఎస్పీస్. ఎవ్రీ డిస్ట్రిక్ట్ హ్యాస్ దట్, ఎవ్రీ స్టేట్ గవర్నమెంట్ షుడ్ హ్యావ్ రియాక్టెడ్ ఇట్. అది సెంట్రల్ గవర్నమెంట్ దాకా తీసుకుని రాని అవసరం లేదు. రెండు మూడు ఆపద భవన్ స్కీమ్లు అన్ని ఉన్నాయి, దే కెన్ రియాక్ట్ అండ్ రీపే. ఫెడరల్ గవర్నమెంట్ ఉన్న ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది, కింద ఉన్న వాళ్ళు దానికి వచ్చే సమస్యలకు బాధ్యత మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలు వహించాలి, కాకపోతే ఆ క్రెడిట్ మాత్రం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందా? లేదు, క్రెడిట్ అని కదా, క్రెడిట్ అని కదా, సమస్య హై వాల్యూ. ఇప్పుడు ఈ రోజు కూడా ఇబ్బంది ఏంటంటే డబ్బులు వచ్చేసినాయి మార్కెట్ లోకి, బట్ అండ్ స్మాలర్ కరెన్సీ లేదు, అందుకని ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. ఓకే, స్మాలర్ కరెన్సీ వచ్చేస్తే ఇంచుమించుగా బయటకు వచ్చేస్తాం ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఫేస్ చేస్తున్నాం. 2000 నోట్ ఉన్నది, నాకు కొనుక్కునేది 300 రూపాయలే, అవతల అతను 1700 నాకు ఇచ్చేటట్టు ఉండాలి. ఇప్పుడు ఏంటంటే 500 నోట్లు తక్కువ ఉన్నాయి, 100 నోట్లకు 50 నోట్లు తక్కువ ఉండడం వల్ల నాకు ఇవ్వడానికి ఇబ్బంది అవుతుంది. సో అందుకని మార్కెట్ కూడా కొంత డౌన్ అవుతుందని చెప్పి మన్మోహన్ సింగ్ గారు చెప్పారు, ఫైనాన్స్ మినిస్టర్ చెప్పారు, మోడీ గారు కూడా తెలుసు. తెలియని విషయాలు ఏం కదా, జిఎస్టీ ఇంప్లిమెంట్ చేస్తే దెర్ ఇస్ అ డౌన్ ఇన్ ద ఎకానమీ, ట్యాక్స్ కలెక్షన్స్ అన్ని తగ్గుతాయి, దట్ వీ హావ్ రీఎంబర్సింగ్ ఇట్. దెన్ సైమల్టేనియస్లీ డిమానిటైజేషన్ వల్ల కూడా కొంత బిజినెస్ ఎకానమీ దెబ్బతింటుంది. ఎస్, బట్ ఏమైపోతున్నది, దెబ్బతిన్న వాళ్ళకి లేదంటే వెసులుబాటు అంటే ట్యాక్స్ ల్యాబ్ తగ్గించేటప్పటికి క్యాష్ హ్యాండ్ ద డిస్పోజల్ ఆఫ్ ద పర్సన్ పెరుగుతుంది. ఎస్, ఇంత డబ్బు మార్కెట్లో ఉన్న డబ్బు అంతా కూడా బ్యాంకింగ్ సిస్టంలోకి తీసుకుని వచ్చేసారు. సో బ్లాక్ ఆ వైట్ అనేది కలర్ ఉండదు మనీకి, సిస్టంలోకి వచ్చిన తర్వాత సిస్టమ్ ఆటోమేటిక్లీ గివ్స్ సమ్ అలర్ట్స్. ఓకే, అలర్ట్స్ ప్రకారంగా మనుషులందరికీ నోటీస్లు వస్తాయి. ఒక స్టేజ్ దాటిన వాళ్ళు 3 లక్షలు 4 లక్షలు ఉన్న వరి అవనవసరం లేదు. అమెరికాలో ఉన్న వాళ్ళు చాలామంది దగ్గర 20,000 30,000 ఉంచుకుంటారు. వాళ్ళు కూడా మొన్న ఒక కాలర్లు వేరే ఛానల్ అడిగారన్నమాట, మా దగ్గర 20,000 30,000 ఇవన్నీ ఉన్నాయి, మేము ఏం చేసుకోవాలి, మా డిసెంబర్ 31 లోపల మేము రావట్లేదు, మేము ఇండియాకి రావాలని మేము 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టుకుని రావాలి, మా డబ్బు సంగతి ఏంటి అని. మీరు అంత వరి అవనవసరం లేదు, ఆర్బీఐ విల్ ఎక్స్చేంజ్ ఈవెన్ ఆఫ్టర్ ఆల్సో, బట్ యూ నీడ్ టు గివ్ ఎ రీజన్. రైట్, యూ నీడ్ టు గివ్ ఎ రీజన్ సేయింగ్ దట్. యెస్ యెస్, మధుకర్ గారు, సబ్స్టాన్షియల్ మనీ అయితేనే ఇబ్బంది. మధుకర్ గారు, నిర్ణయం గురించి మనం మాట్లాడాలంటే నిర్ణయం తదుపరి పరిణామాలు చూస్తే, ఒక రోజేమో మీరు 2 రోజుల్లో సమస్య క్లియర్ అవుతుంది అన్నారు, 2 రోజుల్లో సమస్య క్లియర్ అవ్వలేదు, ఇంకా క్యాష్ రాలేదు, క్యాష్ వచ్చిన తర్వాత ఒకరే 2-2 సార్లు వెళ్ళి తీసుకుంటున్నారు కాబట్టి అని చెప్పేసి ఇంక్రూ వేయాలనే ఒక రూల్ వచ్చింది. ఆ తర్వాత ఇంత అమౌంట్ మాత్రమే ఇస్తాము, విత్డ్రా చేసుకోవడానికి ఎక్కువ అమౌంట్ ఇవ్వమన్నారు. ఆ తర్వాత ఆధార్ ప్రూఫ్లు వీటికి సంబంధించి ఒక క్లియర్ క్లారిటీ ఉండాలి, దాని మీద ఒక రివ్యూ ఉండాలన్నారు. ఇలా రోజు రోజుకు ఒక నిర్ణయం మారుతున్నప్పుడు నిజంగా దానికి సంబంధించిన కసరత్తు జరిగిందని ప్రజలు ఎలా అనుకుంటారు? ఆర్బీఐ కొద్దిగా ఎవ్రీడే కొద్దిగా రూల్ చేంజ్ చేయడము ఇవన్నీ కొద్దిగా జరిగిన మాట వాస్తవమే, కానీ మనం ఆర్బీఐని కూడా బ్లేమ్ చేయలేము. ఎందుకంటే ఆర్బీఐ, అందుకే ఇక్కడ వారు చెప్తున్న పాయింట్ అదే, అన్నది కరెక్టే వారు చెప్తున్న. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ట్వీట్ లో ఉన్నది కూడా అదే, వాట్ యు నో అండ్ వాట్ యు థింక్ యు నో, రెండింటికి మధ్య గ్యాప్ ఉండడం వల్ల సమస్య అనేది తెలుసు అని అనుకున్నారా? తెలిసిందా? నిజంగా తెలుసుకునే పనిచేశారా? ఆయనకు అంటే నిర్ణయం జరుగుతూ ఇబ్బందులు వస్తాయని తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్స్చేంజ్ పెట్టారు చూడండి, ఎక్స్చేంజ్ వాజ్ అ మిస్టేక్. ఎక్స్చేంజ్ లేకుండా డైరెక్ట్ డిపాజిట్ అని ఉంటే, ఎందుకంటే ఎక్స్చేంజ్ లో వచ్చిన వాళ్ళు రావడము మార్క్ అనేది, ఇట్ వాజ్ ఎ గుడ్ డిసిషన్. ఆ ఇంకు మార్క్ ఏదో మొదటి రోజు పెట్టుకుంటే ఇంకొంచెం ఎక్కువ మందికి నోట్లు వచ్చేవే. అలాగే చిన్న నోట్లు ఏవైతే ఉన్నాయో, చిన్న నోట్ల ప్రిపరేషన్ ఆల్రెడీ బ్యాంకుల ద్వారా డిస్పోజ్ చేసి ఉంటే ఇంకా బాగుండేదేమో, 1 వీక్ ముందు నుంచే సిస్టమ్ లోకి పుష్ చేస్తుంటే బాగుండేదేమో. సో ఇలా కొన్ని ఉన్నాయి, కానీ వాళ్ళకు కూడా ఇది మొదటి ఎక్స్పీరియన్స్. చిన్న నోట్లు అని చెప్తానండి, నా బ్యాంక్ మేనేజర్ పర్సనల్ గా, మై బ్యాంక్ మేనేజర్ హ్యాస్ గాట్ 1 crore on 6th
అంటే వాళ్ళు రిక్వెస్ట్ పెడతారు వాళ్ళ బ్రాంచ్ హెడ్కి, బ్రాంచ్ హెడ్ పెడితే అదే ఏరియా హెడ్కి, ఏరియా హెడ్ ఇంటర్ చెస్ట్కి పంపిస్తారు. చెస్ట్కి 1 crore కావాలని అడిగితే చెస్ట్ హ్యాస్ సెంట్ 60 lakhs ఆఫ్ 100 rupee నోట్స్ అండ్ 40 lakhs ఆఫ్ హయ్యర్ కరెన్సీ. ద మేనేజర్ సెడ్ మై బ్రాంచ్ ఇస్ హై వాల్యూ కస్టమర్స్ బ్రాంచ్ ఫస్ట్ థింగ్, సెకండ్ థింగ్ ఐ కాంట్ హోల్డ్ హండ్రెడ్స్ సో మచ్ స్టాక్, నాకు కుదరదు, నాకు హై వాల్యూ కావాలని చెప్పి వెన్ ద వెహికల్ వచ్చిన తర్వాత 40 lakhs హై వాల్యూ తీసుకుని 60 lakhs రిటర్న్ చేశాడు. ఓకే, ఇలాంటి ఇబ్బంది అంటే సీక్రసీ అని చెప్పి చెప్పకపోయేటప్పటికంటే అందరూ అవాయిడ్ చేస్తారు, సీక్రసీ ఉంది కాబట్టి అందుకు బ్యాంకులు తీసుకోలేదు. రెండు, కమింగ్ ఆన్ 8th ఏంటంటే ఆల్ 500 and 1000 ఆర్ గాన్. కమింగ్ బ్యాక్ టు ట్వీట్స్, సే ట్వీట్ లో క్లియర్ గా ఈస్ క్రిటిసైజింగ్, నరసింహన్ గారు సమర్థిస్తున్నారు అది వేరే విషయం, కానీ ఆయన క్రిటిసైజ్ చేస్తున్నాడు. బట్ నాకు ఒకటి వచ్చింది, నాకు అర్థమైన మట్టుకు పవన్ కళ్యాణ్కు సబ్జెక్ట్ మీద అవగాహన లేదండి. ఆయన రాశాడా ఎవరైనా రాసి ఇచ్చారో తెలియదు, కానీ వాళ్ళు చేసిన వాళ్ళకు దాని మీద కామన్ అవగాహన లేకుండా. నరసింహ గారు అంటే నన్ను ఒక్కటి కంప్లీట్ చేయండి, అంటే ఈ మధ్య కాలంలో నేను అబ్జర్వ్ చేసింది పాలిటిక్స్లో ఆయన మీద ఒక విమర్శ ఏంటంటే చంద్రబాబుకు బీజేపీకి కొమ్ము కాస్తున్నాడు అని ఒక విమర్శ ఉంది. దాన్ని తప్పించడం కోసం సడన్ గా నిద్రలేచినట్టుగా ట్వీట్లని చేసిండేమో అనిపిస్తుంది. ఓకే నరసింహ గారు, నరసింహ గారు ఒక్క పాయింట్ చెప్పండి, డిమానిటైజేషన్ గురించి కావచ్చు లేదా మిగతా అంశాల గురించి కావచ్చు, ఒక పొలిటికల్ పార్టీగా జనసేన వచ్చినప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి 2019 వస్తామని చెబుతున్న పార్టీ ఈ అంశం గురించి ఒక నెల రోజుల తర్వాత ఈ నెల రోజులు జరిగిన చర్చకు సంబంధించిన అంశాలనే ప్రస్తావిస్తూ ఒక ట్వీట్ చేయడం జరిగింది. సరే, దీని ద్వారా వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ అండ్ వాట్ యు ఆర్ డిమాండింగ్, హూమ్ యు ఆర్ డిమాండింగ్, ఎవరిని డిమాండ్ చేస్తున్నారు, ఎవరిని కోరుతున్నారు, ఎవరిని ప్రశ్నిస్తూ ఉన్నారు, ఎవరి నుంచి సమాధానం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఉర్జిత్ పటేలా లేకపోతే భారతీయ జనతా పార్టీ, ఏంటి మీరు కోరుకుంటున్నది ఏంటి? మేము అంటే సార్, మీరు డైరెక్ట్లీ ట్విట్టర్ లో మీరు చూసినట్టయితే మా అధినేత డైరెక్ట్లీ పోజింగ్ క్వశ్చన్స్ టు మిస్టర్ పటేల్ గారండి, ఆర్బీఐ గవర్నర్ కే వి ఎక్స్పెక్ట్ సేమ్ ఆన్సర్ ఫ్రమ్ హిమ్ అండి. అంటే మేము ఎత్తి చూపిన ఏవైతే లోపాలు ఉన్నాయో, లేకపోతే ఇప్పుడు మీరు చదివిన ట్వీట్ లో సెకండ్ భాగము ఏదైతే నలిన్ గారిది కోట్ చేసినారో మా సారు, అవన్నీ కూడా వీఆర్ డైరెక్ట్లీ పోజింగ్ టు ఉర్జిత్ పటేల్ గారే అండి, ఇంకా ఎవరికి కాదు. ఒకటి, వాట్ యు ఎక్స్పెక్ట్ అండి, ఇప్పుడు ఎవరైనా కూడా ఎక్స్పెక్ట్ చేయాల్సింది మా అధినేత ఎట్లా అంటే సమాజంలో అన్ని సుఖశాంతులతో ప్రతి ఒక్కరు హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలనేది అది చేస్తున్నారు, అదే ట్వీట్ల ఆధారంగా చెప్తున్నది అంతేకాని దానికి వేరే అర్థాలు తీయాల్సిన అవసరం లేదు. అయితే మధుకర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా సార్, మీరు ఒక ఓపెన్ దృష్టితోని పవన్ కళ్యాణ్ గారిని చూడండి సార్, ఎందుకంటే ఈజ్ మేము ఐ జస్ట్ డోంట్ వాంట్ టెల్ యూ దట్ ఈజ్ ప్యాట్రైట్, మేము అందరిలాగా సగటు మనుషులమే సార్. మా ఇప్పుడు మా అధినేత అన్నట్టు ప్యాట్రియటిజం గురించి నేను చూసిన పొలిటికల్ లీడర్స్ ఎవరు మా అధినేతకు ఉన్నంత ప్యాట్రియటిజం ఉన్నదని అయితే నేను అనుకుంటలేను సార్ మధుకర్ గారు. ఇంకొకటి, మీరు దయచేసి అంటే ఒక ఏమంటారు ఒక వేరే దృష్టి పెట్టుకుని మమ్మల్ని జనసేనని మా అధినేతను చూడకండి, ఓపెన్ మైండ్ తోని మీరు చూసినట్లయితే సమాజానికి కావాల్సిన కాదు. ఒక్క నిమిషం నరసింహ గారు, ఒక పాయింట్ నాకు ఇంకా ఇప్పటికి క్లారిటీ రాంది ఏంటంటే, సరే పవన్ కళ్యాణ్ గారు మీడియాతో మాట్లాడలేదు, సరే మీడియాతో మాట్లాడినప్పుడు ఒక క్లారిటీతో ఇది డిమాండ్ లేదా ఇది ఇలా చేయాలి, ఇలా చేస్తే బాగుండేది అని కూడా చెప్పట్లేదు, జరిగిన పరిస్థితుల గురించి ఆయన వ్యాఖ్యానించారు. సరే దాని నుంచే మనం అనాలిసిస్ అందించడానికి ఒక ప్రయత్నం ఈ చర్చా వేదిక. సరే ఇక్కడ పాయింట్ ఏంటంటే, జనసేన ఏం కోరుతోంది, ప్రజల తరపున ప్రశ్నిస్తామన్నారు, ఏం ప్రశ్నిస్తున్నారు ఇక్కడ? నాకు కంక్లూజన్ లోకి వస్తే, ఎట్ ద కాస్ట్ ఆఫ్ కౌంట్లెస్ లైఫ్స్ లాస్ అండ్ హెల్ప్లెస్ మిలియన్స్, యూ అండ్ యువర్ బాసెస్ కైండ్లీ స్లీప్ టైట్ అంటున్నారు. మీరు అందరూ కూడా హ్యాపీగా నిద్రపోతున్నారు, ఇక్కడ చాలా మంది చనిపోతున్నారు. బాసెస్ కైండ్లీ స్లీప్ టైట్ అంటే మీరు సిచ్యువేషన్ అనలైజ్ చేసుకుని పడుకోండి, ఏంటి అంటే ఇక్కడ ఏంటంటే ఏదో ఆర్టికల్ చదివినట్టుగా ప్రతి దాంట్లో రీడ్ బిట్వీన్ ద లైన్స్ లాగా తీసుకోవాలా సార్? సార్ మీరు అంటే అది మీరు ట్విట్టర్ ని కూడా ఇట్లా అంటే వేరే అండర్స్టాండ్ ఫైనల్లీ వాట్ యు వాంట్ టు సే, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు దీని ద్వారా? మేము ఏది జరిగినా సవ్యంగా జరగాల, ఎవరో ప్యాట్రియటిజం కు ఏ ఒక్కరు కూడా అంటే మేమే దీనికి గుత్తేదారులం అని చెప్పుకుంటే మేము దానికి ఒప్పుకోవడానికి సిద్ధంగా. ఎవరు గుత్తేదారులుగా భావిస్తున్నారని మీరు అనుకుంటున్నారు? ప్రతి ఒక్కరు కూడా ఎవరు గుత్తేదారులుగా భావిస్తున్నారని మీరు చెప్తున్నారు?
ఒక 130 కోట్ల జనాభా ప్రతి ఒక్కరు పాట్రియట్ అండి, అదే చెప్తున్నారు మా బాస్. ప్రతి ఒక్కరు పాట్రియట్, ఎవరు ఎవరిని క్వశ్చన్ చేయడానికి వీలు లేదు. ఓకే, అది ఓకే. ఒక అంశం శ్రీధర్ గారు, సరే ఇది ఈ దీంతో పాటు కౌ స్లాటర్ గురించి ఆయన మాట్లాడారు, ముఖ్యంగా గోవధ గురించి. గోవధ అనేది ఇప్పుడు ప్రస్తుతం అదొక పెద్ద రాజకీయ అంశంగా బీజేపీ చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంది అనేది ఆయన విమర్శ. మీరేం చెప్తారు అంటే గోవధ రూల్స్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో, కౌ స్లాటర్ అన్నది ఆల్రెడీ మహారాష్ట్రలో ఇంప్లిమెంట్ అవుతుంది, ఆంధ్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో డిఫరెంట్ మోడ్లే ఇంప్లిమెంట్ అవుతున్నది, చాలా రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ అవుతున్నాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఒక కౌ కానీ ఒక బఫెలో కానీ నిజంగా ఏదైనా స్లాటర్ హౌస్ తీసుకున్నాలంటే ఆ వెటనరీ డాక్టర్ సర్టిఫై చేసినంత చేయాలి. ఎక్కువ శాతం ఇక అల్కాబీరన్ ఎక్కువ శాతం ఏంటంటే గోవధ అనేది ఒక రాజకీయ అంశంగా ఎందుకు వస్తుంది, బీజేపీ గవర్నమెంట్ ఎందుకు జరుగుతుంది అదే. నేను ఎక్కువ శాతం ఏంటంటే వితౌట్ పర్మిషన్స్ ఇల్లీగల్ గా కౌ స్లాటర్ కానీ బఫెలో స్లాటర్ కానీ జరుగుతున్నాయి. దానికి ఏంటంటే సింపథైజర్స్ ఆఫ్ బీజేపీ ఆర్ వాట్ ఆర్ ద ఎక్స్ట్రీమ్ వింగ్స్ ఆఫ్ బీజేపీ ఏంటంటే వాళ్ళు ప్రొటెస్ట్ చేసి ఒకళ్ళిద్దరు ఇబ్బంది జరిగింది, కొన్ని చోట్ల అరెస్ట్ కూడా జరిగింది. అది మేజర్గా ఏంటంటే కమ్యూనిస్ట్ ఏమో టేకప్ చేసి మేడ్ ఇట్ యాజ్ ఎ నేషనల్ ఇష్యూ. ఈ కంటిన్యూస్ ప్రాసెస్ దట్ పవన్ కళ్యాణ్ ఆల్సో హెస్ పిక్డ్ అప్ ద సేమ్ టాపిక్. బీజేపీ స్టాండ్ ఈస్ వెరీ క్లియర్, ఎవరు తప్పు చేసినా అరెస్ట్ చేయాలి. దేర్ ఇస్ క్లారిటీ అబౌట్ ఇట్. దానికి రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, ఎవరు వైలేట్ చేసినా అరెస్ట్ అని ఉన్నది. ముస్లిమ్స్కి ఏంటంటే బీఫ్ ఒక సర్టెన్ థింగ్స్ దే విల్ ఈట్, అదర్ నాన్ వెజిటేరియన్ దే ఆర్ అలౌడ్, దే ఆర్ సెక్యులర్ కంట్రీ ఇండియా, దట్ ఈస్ వన్ థింగ్. కొంతమంది వేరే సెగ్మెంట్ వేరే యానిమల్స్ వేరే నాన్ వెజిటేరియన్ తింటారు, దే ఆర్ అలౌడ్ ఇన్ సెక్యులర్ కంట్రీ. మహారాష్ట్రలో బ్యాన్ చేశారు దట్ యూ కెనాట్ మ్యానుఫ్యాక్చర్ అండ్ ఎవ్రీథింగ్. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో బ్యాన్ చేయలేదు, వీ కెన్ మ్యానుఫ్యాక్చర్ హియర్ వేర్ యాజ్ యూ కెన్ ట్రేడ్ ఇన్ మహారాష్ట్ర. ఎంత విచిత్రంగా ఉంది, మహారాష్ట్రలో ట్రేడ్ చేయొచ్చు బీఫ్ కానీ ఎక్సెట్రా. సో ఇలాంటివన్నీ భారతదేశం చాలా పెద్దది కాబట్టి అన్ని రాష్ట్రాలు కంబైన్ గా చేస్తే కొన్ని చోట్ల బ్యాన్ ఉన్నది కంప్లీట్ గా, యూ కాంట్ టచ్ దెమ్. కొన్ని చోట్ల మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు, కొన్ని చోట్ల ట్రేడ్ చేయొచ్చు, కొన్ని చోట్ల అడిగిన ప్రశ్న కూడా అదే. గోవధ నిషేధం గురించి మాట్లాడుతున్న బీజేపీ నాయకులు గోవా రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారంలో కూడా అక్కడ ఎందుకు నిషేధం విధించారు, అక్కడ చేయండి చేసిన తర్వాత మాట్లాడండి అని అంటున్నారు. అంటే గోవా హ్యాస్ ఇట్స్ అదే దట్ బీజేపీ గెలిచింది గవర్నమెంట్ రన్ అవుతున్నది వేరే ఇష్యూ అది వన్, బట్ అంత మాత్రమే మొత్తం రూల్స్ అన్ని మార్చాం కదా. అక్కడ పర్స్పెక్టివ్ ఇస్ గోవా పర్స్పెక్టివ్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్. మొత్తం స్టేట్ అంతా కూడా టూరిజం మీదే డిపెండ్ అయి ఉన్నది. దెన్ మెజారిటీ ఆఫ్ ద టూరిస్ట్ ఫారిన్ నేషన్స్ ఇండియాలో వచ్చేది ఆగ్రా తాజ్మహల్ గోల్డెన్ ట్రయాంగిల్ తర్వాత గోవాకే వస్తారు. సో వాళ్ళని సాటిస్ఫై చేయాలి కాబట్టి సర్టెన్ ఫుడ్ హ్యాబిట్స్కి ఆ వెసులుబాటు ఉన్నది, ఆ రాష్ట్రం ఆ సీఎం ఆ ప్రజలకి వరకే వర్తిస్తుంది. ఇప్పుడు నేను అదే అన్నాను, బిగ్గెస్ట్ అబటార్ ఇస్ ఇన్ ఇండియా ఇస్ ఇన్ తెలంగాణ. ఎస్, అంటే అదే దట్స్ వాట్ మీరు అది చెప్పాలనుకుంటున్నారు. అంతే కదా, బట్ రూల్స్ అంటే నేను అనేది ప్రతి రాష్ట్రానికి ఒక్కొక్క రూల్ ఉన్నది, ఆ రూల్ వ్యతిరేకించినప్పుడు ఇప్పుడు ఇల్లీగల్ స్లాటర్ హౌస్ తీసుకున్నారని ఇల్లీగల్ అరెస్ట్ చేశారు. ఇక్కడ కూడా హైదరాబాద్ అవుట్స్కర్ట్స్ లో ఎన్నో లారీలు పట్టుకుని అరెస్ట్ చేశారు, ముందర ఎవరైతే ఆప్ చేశారో వాళ్ళని అరెస్ట్ చేశారు, తర్వాత దానికి పర్మిషన్స్ లేవు కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేశారు ట్రాన్స్పోర్టర్స్ ని. సో దీస్ ఆర్ జనరల్ ఇష్యూ, బిగ్గర్ ఇష్యూ, ఎవరిని కూడా పిన్ పాయింట్ చేసి తప్పు పట్టలేదు. ఎవరైతే ఇల్లీగల్ గా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నా వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళు తప్పు చేస్తున్నారు. ఎవరైతే బియాండ్ దేర్ కెపాసిటీ వాళ్ళు బీఫ్ తింటున్నారు, ఎవరో యు డోంట్ ఈట్, యూ కాంట్ ఫోర్స్ సంబడీ నాట్ టు ఈట్, దట్స్ వాళ్ళ ఇష్టం. ఓకే, సో సెక్యులర్ కంట్రీ. ఓకే మధుకర్ గారు, గోవధ గురించి మీరేం చెప్తారు? గోవధ అంటే సారు చాలా పాయింట్లు అడ్రస్ చేశాడు. ఒకటి ఏంటంటే నాకు తెలిసి బీజేపీ గోవధలో కౌసల్ అంటే గోమా బీఫ్ బ్యాన్ అనేది ముందు నుంచి ఉందండి, కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి ఉంది, అన్ని రాష్ట్రాల్లో లేదు, కొన్ని నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అలాంటివి ఉన్నాయి కదా అలా ముందు నుంచి లేదు, గోవాలకు లేదు. మిగతా దేశంలో బీఫ్ అంటే బఫెల్లో, బీఫ్ అంటే కౌ కాదు, ఇండియాలో అది ఎప్పటి నుంచో ఉంది. వీళ్ళు బీజేపీ వాళ్ళు ఏం చేయలేదు, ఓన్లీ ఒక మహారాష్ట్రలో బ్యాన్ వచ్చింది, అయినా ఇది ఎప్పుడు అయిపోయిందండి, ఇప్పుడు దేశంలో ఆ సమస్య గురించి ఎవరు మాట్లాడలేదు. సడన్ గా ఒక వ్యక్తి వచ్చేసి దాని మీద ట్వీట్లు చేసేసి లేని ఏదో గాయం అయిపోయింది అని మళ్ళీ కెలికినట్టు అయిపోయింది. అంత అవసరం లేదు. పోర్క్ అండ్ బీఫ్ ఇస్ టూ థింగ్స్ నాన్ వెజిటేరియన్ లో, రెండు డిఫరెంట్ ఐటమ్స్, సమ్ పీపుల్ హావ్ ఇష్యూస్, అదర్ పీపుల్ ఈటింగ్ ఆల్సో, వాళ్ళు తినకూడదు. ఓకే, పవన్ నరసింహ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇది బీజేపీకి సంబంధించిన వ్యవహారంగా భావిస్తున్నారా లేకపోతే దేశానికి సంబంధించిన వ్యవహారంగా భావిస్తున్నారా? గోవధ నిషేధం అనేది చేయాలనేది చాలా మంది నుంచి వస్తున్న డిమాండ్, కొంతమంది ఆహారపు అలవాట్లుగా ఉంటే ఉండొచ్చుగాక అనే ఒక పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే
గోవధకు మీరు కావాలనుకుంటున్నారా, వద్దంటున్నారా, అసలు ఈ విషయంలో క్లారిటీ ఇస్తారా? ఇప్పుడు అక్కడ బీజేపీ ప్రతినిధి శ్రీధర్ గారే ఆల్రెడీ అంతే చెప్పేశారండి. ఇంకొకటి అంటే వారి అభిప్రాయం మీ అభిప్రాయం ఒకటేనా? మా అభిప్రాయం వాళ్ళ అభిప్రాయం ఒకటే ఎట్లయితదండి? మాది జనసేన, వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పార్టీ అభిప్రాయం వాళ్ళది, మా పార్టీ అభిప్రాయం మా అధినేత చెప్పినప్పుడు వి విల్ టెల్. ఐ విల్ ఓన్లీ కన్ఫైన్ టు ద ట్వీట్స్ వాట్ మై బాస్ హస్ ట్వీటెడ్. నేను ట్వీట్ల గురించి మీరు అడగండి, నేను చెప్తాను. తర్వాత మేము ఏమి అనుకుంటున్నాము అనేది మా అధినేత చెప్పినప్పుడు మేము కూడా మీకు వచ్చి చెప్తాము. ఒకటి సార్, మధుకర్ గారు మళ్ళా అంటున్నారు అయిపోయిన దాని గురించి ఎందుకు తీస్తున్నారు, సరే అయిపోయిన దాని గురించి మా అధినేత తీసుకుని మీరు మాట్లాడకుండా ఉండండి, అయిపోతారు కదా. వై యు ఆర్ టాకింగ్? ఓకే, because it is an issue. Okay. Now. Because yeah, it has been said by him, so we can talk. That is why Madhinetha he has said. ఇప్పుడు ఆయన మామూలు ఒక సినిమా యాక్టర్ అనుకోండి, ఇలాంటి ట్వీట్లు వంద చేసుకో అంత కాదు. రాజకీయాల్లో రావాలనుకున్నప్పుడు రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఏం మాట్లాడుతున్నాం, ఎలా మాట అంటే, ఆయన రాజకీయాల్లో సక్సెస్ అవుతాడో లేదన్నది వేరే టాపిక్. బట్ ఒక రెస్పాన్సిబుల్ లేకుండా ఇప్పుడు రోహిత్ వేముల తీసుకోండి, ఆల్రెడీ అయిపోయింది. ఆల్రెడీ దళితులు హిందువులకు మధ్యలో ఫైట్ లాగా క్రియేట్ అయింది, ఒక ముఖ్యంగా యూనివర్సిటీలో. ఆ అనిల్ది వాతావరణం నుంచి మెల్లిమెల్లిగా కోలుకొని కామ్ అవుతున్న టైంలో మళ్ళీ రోహిత్ వేముల గురించి మాట్లాడడం, మళ్ళీ బీఫ్ గురించి మాట్లాడడం, ఇది అంతా సమంజసంగా లేదు. అంటే మళ్ళీ రాజకీయం చేయాలనుకుంటుందా అనేది ప్రశ్న సార్. నరసింహ గారు, లేదండి, మేము పొలిటిసైజ్ చేయాలంటే ఢిల్లీ నుంచి కేజ్రీవాల్ గారు, లేకపోతే బెంగాల్ నుంచి గవర్నమెంట్ ప్రతినిధి, లేకపోతే రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడే మేము కూడా మాకు అతి దగ్గరలోనే హైదరాబాద్ యూనివర్సిటీ ఉంటుంది, మేము వెళ్ళలేదు. వీ డోంట్ వాంట్ టు పొలిటిసైజ్ ద ఇష్యూ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ఆ టైంలో మేము పొలిటిసైజ్ చేయదలుచుకోలేదు, అవసరం మాకు లేదు అది. అంటే వీ వాంట్, అంటే గవర్నమెంట్ ఏ విధంగా నడవాలి అనేది ట్వీట్ రోహిత్ వేముల గారిది. అది అంటే ఒక్క అంశం, ప్రజలకు సంబంధించిన ఒక పార్టీ అనుకున్నప్పుడు ప్రజలు ఎప్పుడైతే సమస్య ఫేస్ చేస్తున్నారో అప్పుడు స్పందించాలి, కానీ ఎప్పుడో తర్వాత స్పందించడం ఎందుకు అనేది కదా ప్రశ్న. మీరు ఎట్లా చెప్తారండి ప్రజలు ఆ సమస్యతో బాధపడతలేరు అనేసి? బాధపడట్లేదు అనట్లేదు, బాధపడుతున్నప్పుడు ఎందుకు స్పందించలేదు, తర్వాత స్పందిస్తున్నారేమో అనేది సమస్య. లేదు లేదు లేదు, మేము మధుకర్ గారు కూడా నేను అదే చెప్తున్నాను సార్, అప్పుడు బాధపడుతున్నారు, ఇప్పుడు కూడా బాధపడుతున్నారు ప్రజలు అదే సమస్యలతో. ఓకే, కనిపించింది, ఇప్పుడు కనబడట్లేదు. కనబడతలేదు కాబట్టి మేము మాట్లాడొద్దు అంటే మేము మాట్లాడకుండా ఆగం సార్, మాట్లాడుతూనే ఉంటాం. యస్, ఖచ్చితంగా ప్రశ్నించాలని మేము కూడా కోరుకుంటున్నాం, కాకపోతే ఆ ప్రశ్నల్లో ఇంకొంచెం క్లారిటీ పెంచాలనేది మా అభిప్రాయం. ఎందుకంటే ప్రతిదానికి డెప్త్ ఉంది. సాయి గారు, సాయి గారు వన్ మినిట్, క్లారిటీ చాలా, అంటే నాకు తెలిసినంత వరకు అంటే నేను జనసేన మంచి కాబట్టి నాకైతే క్లారిటీ అనిపిస్తుంది. ఇప్పుడు శ్రీధర్ గారికి క్లారిటీ లేదంటే ఐ వుడ్ హావ్ యాక్సెప్టెడ్, కానీ మధుకర్ గారికి క్లారిటీ లేదంటేనే ఐఎమ్ ఫీలింగ్ బ్యాడ్ సార్. ఇక్కడ ఉన్న ప్యానలిస్ట్ల క్లారిటీ లేకపోయినా పవన్ కళ్యాణ్ గారికి ఆ క్లారిటీ ఉందని అనుకుంటున్నాం. సరే, ప్రజలకు ఆ స్పష్టతను ఇస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ నరసింహ గారు, శ్రీధర్ గారు అండ్ మధుకర్ గారు చర్చలో పాల్గొని మీ అభిప్రాయం తెలియజేసినందుకు. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం, ధర్మం కోసం.